ఓటమి భయంతో హుజురాబాద్ ఎన్నిక వాయిదా వేయించిన బీజేపీ నిన్న మొన్నటి దాకా హుజురాబాద్ ఉప ఎన్నికల్లో మాదే గెలుపు అని విర్రవీగిన కమలం పార్టీకి తత్వం బోధపడినట్లుంది. హుజురాబాద్ ప్రజల చైతన్యాన్ని తక్కువ అంచనా వేసి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈటెల రాజేందర్ రికార్డ్ బీజేపీ తమకు కలిసి వస్తుందనుకుంది. హుజురాబాద్లో ఉప ఎన్నిక విషయంలో అభ్యర్థి ఈటెల రాజేందర్ సహా బీజేపీ నాయకులు ఎంతో జోష్లో ఉన్నట్లు కనిపించారు. ఎంత తొందరగా ఉప ఎన్నిక నిర్వహిస్తే అంత బాగా తమకు కలిసి వస్తుందనుకున్నారు. భూ కబ్జాలు చేసిన ఈటెల రాజేందర్ ఆత్మగౌరవం తోలు తొక్క అని కవరింగ్ ఇచ్చుకునే ప్రయత్నం చేశాడు. సీన్ కట్ చేస్తే డ్రామాలు పండలేదు. ఈటెల రాజేందర్ విషయంలో హుజురాబాద్ ఈటలకు కంచుకోట కాదు, అది టీఆర్ఎస్ పార్టీ అడ్డా అని తెలుసుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిపిస్తే అది టీఆర్ఎస్ పార్టీకే అనుకూలిస్తుందన్న విషయం గ్రహించారు. రైతు బంధు, రైతు బీమా సహా నియోజకవర్గంలో ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు, కేసీఆర్ పట్ల అక్కడి ప్రజలకున్న అభిమానం ముందు ఈటెల కుప్పిగంతులు పనిచేయవన్న వాస్తవం గ్రహించారు. కేసీఆర్ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు తప్ప నియోజకవర్గంలో ఈటెల చేసిందేమీ లేదని ప్రజలు గ్రహించారు. ఈటెల పాదయాత్ర సందర్భంగా ఎక్కడా కూడా ప్రజల నుండి సానుకూల స్పందన రాలేదు. దీంతో కాలునొప్పి డ్రామాతో పాదయాత్రకు ఫుల్ స్టాప్ పెట్టాడు. గడియారాలు, రైస్ కుక్కర్లు, బొట్టు బిళ్ళలు, కుట్టు మిషన్ల పంపిణీ ద్వారా ఓటర్లను ప్రలోభ పెట్టాలని చూశారు. డబ్బులు పంచారు, మద్యం ఎరులే పారించారు. స్థానికంగా వీళ్ళు పెడుతున్న ఖర్చులు, ప్రజలను ప్రలోభ పెట్టడానికి పంచుతున్న కానుకలు చూస్తే ఈటెల రాజేందర్లో ఓటమి భయం కనిపించింది. ఇంకేముంది, వెంటనే ప్లాన్ మార్చివేశారు. ఏం ప్లాన్ అంటారా? ఎన్నికల వాయిదా. ఇదొక్కటే వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధం, అదే చేశారు ఇప్పుడు. మరి బీజేపీకి ఎన్నికల వాయిదా కలిసి వస్తుందా అంటే ఖచ్చితంగా కలిసి రాదు అనే చెప్పాలి. కానీ చిన్న ఆశ, ఇప్పటి వరకు గుజరాత్ తెలివి చూపించి ఏదో ఒక చిమ్ముకు చేసి చావు తెలివితేటలు ప్రదర్శించి జనాన్ని తమ వైపు తిప్పుకోవాలన్న దింపుడు గల్లం ఆశ తప్ప మరొకటి కాదు. Subscribe us and press the bell icon for more interesting updates.